నాకు వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారు లాగానే అన్ని మంచి పనులు చేస్తారని నమ్మకం. చంద్రబాబు నాయుడు చేసేది పనులు అంతా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. రైతు రుణాలు మాఫీ అన్నాడు, ఆ డ్వాక్రా రుణాలు గురించి కూడా ఏమి చెప్పలేదు, ఏం చేయలేదు. అసలు 100 వాగ్దానాలు ఇచ్చాడు, ఒకటి చేశాడా ఆయన? చిన్నపిల్లలో నడి చెప్తాడు, మన కాడ కాదు. అదే సంగతి, అందుకని రాడనుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే టీడీపీ ప్రభుత్వం అవినీతి పాలన ఉంది కాబట్టి వైసీపీ వచ్చిందని అనుకుంటున్నాం. జగన్ వస్తాడని, జగన్ అంటే పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు కనుక్కొని మొత్తం ఇచ్చేస్తున్నాడు కాబట్టి జగన్ వస్తాడని చెప్పి అనుకుంటున్నాం. వైసీపీ ప్రెసిడెంట్ ఏదైనా పేదవాడికి సంక్షేమం అనేది ఏదైనా కావాలి అనుకుంటే వైసీపీ గవర్నమెంటే రావాలి. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అనేది ఎక్కడ జరిగింది? బేషరత్ రుణమాఫీ అన్నారు, ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర ఆడవాళ్ళ బంగారం నేను తెచ్చి పెడతా అన్నాడు, ఎక్కడొచ్చింది? ఆరోగ్యశ్రీ ఎక్కడ రన్నింగ్లో ఉంది? 108 అనేది అసలు రన్నింగ్లో ఉందా చూడండి, 104 రన్నింగ్లో ఉందా? లేదు. డ్వాక్రా మహిళలకి మొత్తం రుణమాఫీ అన్నాడు, ఎక్కడ జరిగింది? ఏదో ఆ పసుపు కుంకుమ కిందంట ఏదో పడుతుంది అంటున్నారు, అవి ఎప్పుడో పడతాయి. వాళ్ళకి అవి ఆడవాళ్ళకి అనేది అవి ఉపయోగం ఉండట్లేదు. పింఛను రెట్టింపు చేసామన్నారు, 100 మంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100 మంది పింఛన్దారులు ఉంటే ఆ పింఛన్లో 50 మంది కట్ చేసి వీళ్ళకి రెట్టింపు ఇస్తే ఉపయోగం ఏముంటుంది? ప్రతిదీ అనేది ఏదన్నా పాలన చేస్తే అందరికీ సంక్షేమంగా ఉండాలి, కానీ సగం మంది అలా సగం మంది ఇలా ఉంటే కుదరదు కదండి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి హామీలన్నీ ఏ హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. ఏదడిగినా లోటు బడ్జెట్ అంటున్నాడు, ఏ సమస్య కూడా పరిష్కారం కావడానికి చేయలేదు. ఆయన అన్ని అబద్ధాలతోటి ఆయన ప్రభుత్వం నడుస్తుంది. ఆయన ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా పనికిరానటువంటి వాడికి ప్రాధాన్యత ఇస్తూ పేదలకి అన్యాయం చేస్తున్నాడు. అది దానికి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడితే సరైనటువంటి న్యాయం జరిగిద్దని అభిప్రాయపడుతున్నాం, ఆశిస్తున్నాం. అభివృద్ధే చేయలేదు, అభివృద్ధే చేయలేదు. ఆయన కుటుంబం గురించి, ఆయన కాపాడుకోవడం గురించి అతనాడు తప్పనిచ్చి వేరే దేని గురించి ఆయన అభివృద్ధి చేయలేదు. చేయబోడు కూడా ఆయన వల్ల కాదు కూడా. జగన్ గారు వస్తే అభివృద్ధి చేయటం సాధ్యమవుతుంది. ఈయన వల్ల కాదు, ఈయన వయసు అయిపోయింది. ఆయన రిటైర్మెంట్ తీసుకొని శుభ్రంగా ఇంట్లో కూర్చోవటం బెస్ట్. ఈ ప్రభుత్వం బాగా నిర్లక్ష్యం ఉందండి, వ్యతిరేకత కంపల్సరీ ఎఫెక్ట్ ఉండేదండి. ఇచ్చిన హామీలు ఇప్పుడు రుణాల మాఫీ కానీ శాంక్షన్ రుణాలు కానీ ఏది సరిగ్గా విఫలమైపోయాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.